దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారని నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని ప్రార్థిస్తున్నాను. అనేక మంది మీరు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, అమ్మ మాకు కష్టం ఉంది, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మేము ప్రార్థించేదానికన్నా మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అది మర్చిపోకుండా, యేసయ్యా నా పట్ల అద్భుత కార్యం జరిగించయ్యా, నా పట్ల నువ్వు కృప చూపునైనా నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతం జరిగిస్తాడు. అందుకే మనం చదువుకున్నాం, మనం దీని దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అవును, మనం ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు బాబు, నీకు వందనాలు. ఇక నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే మేమే పాటి వారము నాయన, అంతలో కనపడంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి మా జీవితాలను ప్రభా, మేము వంటి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. వంటి వారమైనప్పటికీ నీ ఆత్మ నుంచి నీ ఆత్మ కార్యాలు మా పట్ల జరిగిస్తున్నందుకే మీకు వందనాలు. నాయన కృప చూపండి. ఈ టీవీ దగ్గర కూర్చుని ఎంతమంది వేదనతో బాధతో దుఃఖంతో ఉన్నారో నాయన నీకు తెలుసు. నాయన ఆ వేదన్ని కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడవు, కృప చూపే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వేదనతో ఉన్నవారిని నాయన కనికరించి కృప చూపండి నాయన. లేవలేని పరిస్థితుల్లో ఉన్నవారిని నజరీడైన యేసు నామమున లేచి నడువుమని ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం నాయన. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, కృప చూపే దేవుడు. అందుని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇగో నాయన బలహీనరాల్ని నీ బలంతో నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి నా ద్వారా నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరచి నాయన, నా ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారము దేవుడు మరొక జ్ఞాపకం చేసుకున్న దేవుడని మనం యేసప్ గురించి చదువుకున్నాం. ఈ దినాన్ని మనము మరి సామ్సన్ గురించి కూడా, సామ్సన్ మనకు తెలుసు సామ్సన్ ఎలాంటి వాడో, మరి అలాంటి వ్యక్తి కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడుగుతున్నట్లు చూస్తున్నాం. మరి న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము మనము ఆ అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు ఎందుకు సామ్సన్ ఎలాంటి వాడు మనకు అందరికీ తెలుసు. చిన్న పిల్లలు కూడా చెప్తారు సామ్సన్ గురించి కథ చెప్తారు. సండే స్కూల్ టీచర్స్ బాగా చెప్తారు, ఎందుకంటే సామ్సన్ అనగానే అబ్బా పెద్ద వెంట్రుకలు ఉండేనంట, పెద్ద ఉండి హైట్ ఉండి ఆయన సింహాన్ని చీల్ చేశాడు, తర్వాత ఆయన గొప్ప కార్యాలు చేశాడు సామ్సన్. దలీల తొడ మీద పండుకొని నిద్రపోయి తన వెంట్రుకల్ని అప్పచెప్తే గుండు గొరిగించుకున్నాడని చెప్తాడు. మనకు తెలుసు సామ్సన్. కానీ కొన్ని విషయాలు దేవుడు కూడా సామ్సన్ ప్రార్థించినప్పుడు, సామ్సన్ జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. కానీ సామ్సన్ విషయంలో దేవుడు నాజీర్ చేయబడినవాడు. వాళ్ళ తల్లికి చెప్పాడు మనోహకు, మనో భార్యకు ఏమనంటే, నాజీర్ చేయబడిన నీకు పుట్టబో బిడ్డకు నువ్వు మత్తు తాగకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, ఏమైనా ఏమి తినొద్దు. అతను ప్రత్యేకించబడినవాడు, నాజీర్ చేయబడినవాడని దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు మరి ఆ తల్లి ఎంతో ప్రార్థనతో నిజంగా అలాగే ఉండి కాన్పు లేకపోయాను అని మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథము మనం అక్కడ చదివే 13వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం, ఆ కాలమున దాను వంశస్థుడు జోర్య పట్టణస్థుడైన మనోహన ఒకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయినా అయితే నువ్వు గర్భమైతే కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి, నీ గర్భానికి కుమారుని పుడతాడు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని, ద్రాక్షరసమైనే కానీ మద్యమనే కానీ త్రాకుండము, అపిత్రమైన దేన్నైనా తినకుండము, నీవు గర్భవతివై కుమార్ని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని సాతానుడు ఎంత బాగా పడేసిందో మనకు తెలుసు. నాజీర్ తల్లి అయితే దేవుని చెప్పిన మాట విన్నది, దూత చెప్పిన మాట విన్నది, అలాగే గర్భం ధరించింది. అట్లనే మరి మనం చూసాం, దేవుని చూసాం, ఇంకా మనం చచ్చిపోతామేమో అని భర్తతో కూడా చెప్పినట్లు అధ్యాయం అంతా మనం చదివితే, మీరు చదవండి వాక్యాలు టైం లేక కొంచెం కొంచెం మీకు చెప్తాం, కానీ తప్పకుండా న్యాయాధిపతుల గ్రంథాలు చదవాలి.
బైబిల్ చదవాలి. చదువుట ద్వారా దేవుని జ్ఞానం పెరుగుతుంది మనకి. మరి ఏం జరుగుతుందో, ఏం జరగదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో బైబిలే మనకి నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ నిత్యము చదువుతుండాలి. అందుకే నీ కట్టలు నేర్చుకోవాలంటున్నాడు దావీదు భక్తుడు. ఇక్కడ ఆ రీతిగా మొదలుది అతను వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయేల్ని రక్షింప మొదలుపెట్టినాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయేల్ని రక్షించడానికి కొరకే మరి ఈ సంసోన్ని వాడుకున్నట్లు మనం చూస్తున్నాం, గర్భాన్ని ధరించినట్లు. కానీ మరి అతను ఎలాగున్నాడో మనకు తెలుసు. మరి అన్నీ అయిపోయిన తర్వాత మీకు అంత తెలుసు, భార్య వల్ల నక్కలు పెట్టి ఇవంత కథలు అన్ని స్టోరీ బాగా తెలుసు. కానీ కొన్ని విషయాలు మాత్రం మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతులు 17:19 చూస్తే ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిస్తీన్ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటిట్లు నేను బయలుదేరి విరజమునందు కొందననుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. చూసారా, ఎడబాసిందని తెలియదు. అప్పుడు దాకా దేవుడు తోడుగా ఉన్నాడనుకుని అన్ని కార్యాలు చేశాడు. కానీ ఎప్పుడైతే పాపం అనే తొడ మీద నిద్రపోయినాడో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మనకు తెలుసు, ఏసేపు చూడండి, ఇంత దుష్కార్యం చేసి నేను దేవుని ఎదుట నేను ఎట్లుంటానో అన్నాడు. పాపం చేయలేడు. కానీ ఇక్కడ చూడండి, దెలీల తొడ మీద పండుకొని ఆ 7 జడలు కత్తిరించుకోవడము, ఫిలిస్తీన్లు వస్తున్నారు నీ మీద పడుతున్నారంటే ఇంకా నేను విరజం వేస్తాను, నేను చేసుకుంటాను అనుకున్నాడు. కానీ దేవుడు ఎడబాసాడు. అక్కడ చదివితే విడజిమ్మనందు కొందనాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజుకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతను బంధించారు. చూసారా, కళ్ళు ఊడదీసేశారు, బంధించారు. మరి వేరే దగ్గరికి తీసుకొచ్చినట్లు మనం చూ అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడు ఆయను. అయితే అతడు క్షారం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టాను. చూసారా, దేవుడిచ్చినది నాజీరు చేయబడినాడు. ఇస్రాయేల్ జనాంగాన్ని మరి ఫిలిస్తీన్ల దగ్గర నుంచి విడిపించడాని కొరకే ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ లోకం వైపుకు తిరిగి ఈ లోకంలో జీవించి ఈ లోపపు అన్ని చేసి దేవుడు అప్పుడు అనుకున్నాడు, దేవుడు నన్ను ఎడబాసేశాడు. నా ప్రియుడా, నువ్వే పాపంలో ఉన్నావో, ఏ పాప జీవితంలో జీవిస్తున్నావో, దేవుని పేరు చెప్పబడి నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నావో నాకు తెలియదు. కానీ ఇది నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సామ్సన్ లాగా ఉండదు, ఏసేపులాగా జీవితాన్ని కట్టుకో, నిన్ను అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సామ్సన్ విషయంలో చూసారా, కళ్ళు ఊడబిరికి బందీ గృహంలో ఉండి తిరగలి విసురువాడు అయింది. అప్పుడు మొరపెట్టుకున్నాడు, మళ్ళా వెంట్రుకలు మొరపెట్టుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ సర్దార్లు అందరు కలిసి ఆయన దేవతకు బలి ఇద్దామనుకున్నారు. కానీ దేవుడు అక్కడ మళ్ళా సామ్సన్ని అడుగుతున్నాడు. సామ్సన్ దేవుణ్ణి అడుగుతున్నాడు. మరి అక్కడ మనం చూస్తున్నాం, న్యాయాధిపతులు 17:24 జనులు సంసన్ను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును, మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయుటకు సంసోన్ని పిలిపించదం రండని సంసోన్ని బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్య అతన్ని నిలబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లను, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. అక్కడ చాలామంది ఉన్నట్లు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ 2 స్తంభాలను పట్టుకున్నాడు, దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, నువ్వు కూడా అలాగే జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. మన కష్టంలో ఉన్నప్పుడు, మనం దూరంగా పారిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆయన పాదాల దగ్గర అడిగినప్పుడు తప్పైన కుమారుడంతే అన్ని తీసుకుని తండ్రి దగ్గర నుంచి కొట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళా తెలుసుకున్నాక తండ్రి దగ్గరికి వచ్చాడు. నీ కూలివానిగా ఉండడానికి నాకు అర్హత ఇమ్మని అడిగినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినట్లు అక్కడ ఆ ఉపమానాన్ని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ సంసన్న విషయం అంతే. అప్పుడు ఆయన ఎట్లా బాధపడుతున్నాడు,
28వ వచనంలో వారు సంసోన్ని ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుండ్రు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. హల్లెలూయా హల్లెలూయా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచన్నాడు. ఈ ఫిలిస్తీన్లు నా కండ్లు కూడా బెరికారు, ఇగో నన్ను తిరగలి విసురుగా చేశారు, నేను చేసిన తప్పుని నన్ను క్షమించు, నన్ను మన్నించు, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో వీళ్ళందరినీ చేయడానికని. ఓ 2 స్తంభాలు పట్టుకుని మరి సామ్సోను అడుగుతున్నట్టు, దేవుని ప్రార్థిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఫిలిస్తీన్లు ఒక్క మారే దండించి పగ తీర్చుకొనిము యెహోవాకు మొరపెట్టాడు. ఎప్పుడైతే మొరపెట్టాడో మనకు తెలుసు, 2 స్తంభాలు పట్టి ఇట్లా కిందకు వంగగానే మొత్తం కూలిపోయినట్లు చూస్తున్నాం. జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ చూడండి, అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతను పాతి పెట్టింది. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేల్కి అధిపతిగా ఉన్నాడు. ఆయన అధిపతిగా ఉండాలని, ఇస్రాయేల్ని విమోచించాలని, ఆ ఫిలిస్తీన్ల మధ్యలోంచి దేవుడు విడిపించాలని నాజీరు చేసి, తల్లి ఏమి తినకుండా ఏమి తాగకుండా అతని కొరకు ప్రత్యేకంగా ఉన్న ఆ బిడ్డ ఆఖరికి ఎలాంటి పాలయ్యాడు చూసారా నా ప్రియబిడ్డ. అలాంటి నాశనానికి మనం పోవద్దు బిడ్డ, దేవుడు మనతో ఉన్నాడు. దేవునితో బతిమలాడుకుందాం. ఆ పాపమని ఈ పాపపు లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, పాపం మనల్ని ఏలనియ్యద్దు, మనల్ని జ్ఞాపకం చేసుకోమనాలి. దేవా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచన్నాడు. నోవా విషయంలో మనం చూస్తున్నాం. మరి ఈ తరంలో చూడగా, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఈ తరంలో చూడగా నీవే నీతిమంతుడిగా కనపడ్డావు, కాబట్టి ఓడ సిద్ధం చేసుకోమని మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. కానీ ఆయన 6వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయం అంతే చూస్తే, నరులు హృదయమంది ఏమంటున్నాడంటే, అప్పుడు యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులలో ఎల్లప్పుడూ నువ్వు బాధించరు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైన ఆయనను వారి దినములు 120 ఏండ్లగును. 6వ అధ్యాయం 5వ వచనం ఆదికాండము, నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నగు నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనేను. చూసారా, మన హృదయం ఎప్పుడు దేవునితో ఉండకుండా చెడ్డ లక్షణాలు, చెడ్డ తలంపులు, చెడ్ద మాటలు, చెడ్డ తలంపు, అన్నీ పాపపు నైజాలు అన్నీ మన హృదయంలో ఉన్నాయి. నరులు ఎప్పుడు చెడ్డవారు అంటున్నాడు. అందుకే అన్నాడు, ఆ భయంకరమైన ఆ లోకంలో ఉన్నప్పుడు మరి దేవుడు నోవాహను చూశాడు, ఈ తరంలో చూడక నువ్వు నీతిమంతుడుగా కనపడ్డావన్నాడు. నా ప్రియబిడ్డ, ఈ తరమచుడిగా నువ్వు నీతిమంతుడిగా ఉంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. నరులు హృదయం ఎల్లప్పుడు చెడ్డదే ఉన్నది అంటున్నాడు. కాబట్టి వాళ్ళతో నేను ఇంకా వాదించను. 11వ వచనంలో, భూలోకము 3 కుమారులు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చూసారా, ఈ దినాల్లో కూడా అలాగే చెడిపోయింది, బలత్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోతుంది, అక్రమంతో నిండిపోతుంది, అన్యాయంతో నిండిపోతుంది, ఒకరికొకరు పొడుచుకునేటట్లు చేసింది, తాగుడు వ్యభిచారము ఎన్ని భయంకరమైన కృత్యాలు జరుగుతున్నాయి. ఆయన చూస్తున్నాడు. ఆయన చూడగా నోవాహు, ఈ తరంలో నువ్వే నీతిమంతుడిగా కనపడ్డాడు, నువ్వు అలాగే నీతిమంతుడిగా కనపడాలి, నువ్వు కనపడాలి, నీ భార్య కనపడాలి, నీ బిడ్డలు కనపడాలి నీతిమంతుడిగా. నీతిమంతుడు మనుషుల మెప్పులు అవసరం లేదు, మనుషుల సర్టిఫికేట్లు మనకు అవసరం లేదు, ఏసయ్య సర్టిఫికేట్ ఇవ్వాలి. అందుకే అంటున్నాడు, ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు నోవాతో సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును, ఇక వచ్చితి సారపుకు మ్రానితో నీ కొరకు ఓడని చేసుకోను అన్నాడు. చూసారా, ఇది నన్ను ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ తరంలో నువ్వు అంటున్నాడు, యెహోవా ఈ తరంలో నీవే నా ఎదుటి నీతిమంతుడు ఏంటో చూచితిను గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, మనల్ని చూస్తాడండి, మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే అన్నాడు, మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మనం కన్నీరు కార్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మర్చిపోవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేడండి, నన్ను మర్చిపోయాడండి, దేవుడు ఎక్కడున్నాడండి, ఏం చేస్తున్నాడండి అంటాం.
కానీ చూసారా ఈ తరంలో నీతిమంతుడిగా నువ్వు కనపడ్డావు అన్నాడు. అందుకే ఆయన కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అన్నాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, నీతిమంతురాలిగా ఉన్నావా, ఎలాగున్నావా ఆయన చూస్తున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు ఉంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. జల ప్రళయంలో నుండి దేవుడు తప్పించలేదా? 8వ అధ్యాయము 1వ వచనం చూసి, దేవుడు నోవాహు అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయిన అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములు మోయబడను. ఆకాశం నుండి కురిచిన ప్రచండ వర్షము నీల్చిపోయిను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోచుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ దినమున ఓడ అరారోతు కొండ మీద నిలిచాను. హల్లెలూయా. నీళ్లు భయంకరమైన ఆ నీళ్ళలో కొట్టుకుపోకుండా దేవుడు ఓడను సిద్ధం చేసుకో. అందులో నీ కుటుంబం అంతుంటే వాళ్ళు కూడా అలాగే విన్నారండి, జ్ఞాపకం చేసుకున్నాడా, మూసేశాడు, సీలేశాడు, మళ్ళా ఆయననే జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా, నీకు అలా మేలు చేయాలని ఆయన చూస్తున్నాడు. ఈ పాపపు లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవునికి మర్యాదగా క్రమంగా దేవునికి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా యథార్థవంతురాలుగా నీతిమంతురాలుగా దేవుడు నన్ను చూస్తున్నాడని నువ్వెప్పుడైతే భయపడతావో దేవుడు నిన్ను మరొక జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? ఏసేపు జ్ఞాపకం చేసుకోలేడా? సంసోను పాత జీవితాన్ని, ఎంత భయంకరమైన జీవితాన్ని అంతటినీ మరి ఉండములని కళ్ళు ఊడబెరికిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. అడుగుతున్నాడు, అయ్యా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు బాగు చేయలేదా? దేవుడు సహాయం చేయలేదా? దేవుడు మళ్ళీ బలాన్ని ఇచ్చాడు సామ్సన్కి. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా నువ్వు తిరుగుతున్నావేమో, మళ్ళీ దేవుని దగ్గరికి రా. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నీ పాపాలన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన అన్నాడు, నీ మన మంటి వారమని జ్ఞాపకం చేసుకున్నాడు, మన పాపాలన్నింటినీ ఆయన తుడిచివేస్తాను అన్నాడు. రా నా దగ్గరికి రా, దీనిమెల్లా నీ కొరకు నేను చేతులు చాపుతున్నాను. దాబిడ్డ నువ్వు నీకు నేను సహాయం చేస్తాను అన్నాడు. నా ప్రియబిడ్డ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దా దేవుని దగ్గరికి రా. ఆయన ఉన్నాడని భయపడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, లోతును కూడా జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. భయంకరమైన ఆ దినాల్లో మరి ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నదో మనకు తెలుసు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లు పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అంటున్నాడు. చూద్దాం 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురును కాపాడును. మరియు ఆయన సుదోమ గుమారలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనుల వారికి వారిని దృష్టాంతంగా ఉంచుటకై వాటి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాడు. చూసారా, లోతుని తప్పించాడు, లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. కానీ అందుకే అంటున్నాడు, లోతు భార్య అని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు? ఆమె ఈ లోకం వైపు తిరిగింది. ఏమైపోతుందో, అబ్బో నా లోకం అంతా ఏమైపోతుందో, నేను సంపాదించినవన్నీ ఏమైపోతున్నాయో, అయ్యో ఇట్లా అయిపోయింది అనేసి ఆ దేవదూతలు 2 సంకలు పట్టుకుని ఇద్దరిని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంటుంటే వెనక్కి తిరిగి చూడకు అని తడవ చేసి నడవండి నడవండి, దేవుని అగ్నిచే కాల్చబడుతుందని లోతు భార్య అని ఇద్దరు పిల్లల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటుంటే ఆమె చూడొద్దనంటే లోకం వైపు చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. చూసారు, అందుకే అంటున్నాడు ఆయన లోతు భార్య అని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అలాంటి బ్రతుకులు మనకొద్దు, అలాంటి జ్ఞాపకాలు మనకొద్దు. మనం దేవుని ఏమైంది, ఇద్దరు కుమార్తెలు ఎంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయారో. తల్లి యొక్క ప్రార్థన ఉంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. లోతు భార్య నీతిమంతురాలు కాదు, కానీ లోతును గురించి ఇక్కడ అంటున్నాడు. బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాడు. నీతిమంతుడు లోతు, కానీ భార్య నీతిమంతురాలు కాదన్నట్టే కదా. కానీ నోవాహు భార్య, బిడ్డలు, కోడళ్ళు వాళ్ళంతా నీతిగా ఉన్నారు కాబట్టి ఆ నోవాహు ఓడలో భద్రపరచబడ్డారు. రేపు ప్రభు వస్తున్నాడు, నువ్వు నీ కుటుంబము భద్రపరచబడాలంటే, నీ కుటుంబం ఎత్తబడాలంటే నువ్వు ఆయన కొరకు జీవించినప్పుడు, నీతిగా యథార్థతగా ఆయనతో నువ్వు నడిచినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మరి రాహేలును కూడా జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. రాహేలు సంగతి మనకు తెలుసు,
మరి యాకోబు ఎంతగానో ప్రేమించాడు. ముందు 7 సంవత్సరాలు కొలు చేశాడు రాహేల్ కొరకు. ఆ తర్వాత మళ్ళా లేయని ఇవ్వగానే మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు చేశాడు. ఆమెను బహుగా ప్రేమించాడు. అన్నీ గలిగాడు కానీ గర్భాన్ని ఇవ్వలేకపోయాడు. కానీ బైబిల్లో రాయబడింది ఏమంటంటే, ఆది కాండం 29:31 రాహేలు గొడ్రాలై ఉండెను. కాబట్టి ఆది కాండం 30:22 దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారునికని దేవుడు నా నింద తొలగించను అనుకొను. చూసారా, రాహేలుకి జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రిబిడ్డ, ఇది నన్ను నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు బిడ్డలు లేక అల్లాడిపోతున్నావేమో, రాహేలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నా శ్రమను చూచిన దేవుడు అన్నది. నా బాధను చూడు, నీ సేవకురాలనైనా నా శ్రమను చూడు, నా బాధను చూడు, నా అవమానాన్ని చూడు అని ఆమెన్నప్పుడు, జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు బిడ్డలు లేరని తొందరపడుతున్నావా బిడ్డ, తప్పకుండా నీ గర్భాన్ని ఆయన తెరుస్తాడు. నువ్వు ఏది పని చేయలేకపోతున్నాను, నిరాశ స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 9:12 చూస్తే, బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకుని వారి మొరను ఆయన మరవడు. మరిచే దేవుడు కాదండి. బాధపరిచే వాళ్ళు మనుషులు బాధపడుస్తారు, కష్టపడతారు, కానీ ఆయన మరిచే దేవుడు. అందుకే అన్న విషయంలో మనం చూస్తున్నాం, అన్న ప్రార్థిస్తున్నది, అన్నని జ్ఞాపకం చేసుకునే దేవుడు. బిడ్డలు లేరు, ఏం లేరు, మనకు తెలుసు అదంతా. కానీ ఆమె ప్రార్థన చేసింది. మరి 1 సమూయేలు గ్రంథం 1:11 నుంచి మనం చూస్తే, అన్న బహుదుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చుచు ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. మనకు తెలుసు, ప్రతిసారి వెళ్తుంది, ఎల్కన్నతో పాటు వస్తుంది, పెన్నిన్న మరి శ్రమలు బాధలు ఆమెకున్నా కూడా బిడ్డలు లేరు, ఏడుస్తున్నది దేవుని దగ్గర. ఇంకా అనుకుంది, ఈ లోకం వైపు చూసి భర్త కాదు నాకు, ఆయన అంటున్నాడు నేను కుమారుల కంటే ఎక్కువైన కాదా, ఎందుకు ఏడ్చుకుంటా కూర్చున్నావు, ఎందుకు శ్రమ పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నేను అందరు కుమారుల కంటే నేను ఎక్కువైన కాదా అన్నది. కానీ ఇది ఏం మనసు పెట్టలేదు. ఆమె వచ్చింది దేవుని సన్నిధిలోకి వచ్చింది, దుఃఖాక్రాంతురాలే అని ఉన్నది, బహుగా ఏడ్చుచ్చు ఆయన సన్నిధికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. సైన్యముల కతిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, కలిగి ఉన్న శ్రమను చూడండి అయ్యా, ఎంత ఏడుస్తుందో చూస్తున్నాం మనం. సేవకురాలనైనా నాకు నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని, మరొక జ్ఞాపకం చేసుకోమని అన్న ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. నా శ్రమను చూడండి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లని దయచేసిన ఎలా వాని తల మీదకి క్షారపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్న. చూసారా, శ్రమను చూడయ్యా, బాధను చూడయ్యా, జ్ఞాపకం చేసుకో. అక్కడ ఏలి కనపెడుతున్నాడట. ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ఆయన అన్నాడు, ఎంతవేళ మత్రాలుగా ఉంటావమ్మా అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, ఏడుస్తూ చెప్తుంది అది. 15:16 చూస్తే, అన్న అది కాదు నా ఏలేని వాడ, నన్ను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు, నాలో దీన్ని చెప్పుకొని చుంటిని అంటున్నాడు. చూసారా, అన్న ప్రార్థిస్తుంది, నేను మనోవ్యాకులం గలదాన్ని, నా చూడయ్యా, నా శ్రమను చూడు, నా బాధ చూడు, నా దుఃఖం చూడు అయ్యా అని దేవునికి మొరపెట్టుకుంటుంది. నువ్వు ఏ వేదనతో ఉన్నావో నాకు తెలీదు, ఏ బిడ్డలు లేరని బాధపడుతున్నావేమో, ఏ దుఃఖంతో నా భర్త నన్ను చూడలేడు, నా కృప నాకు మహాభయంకరమైన పరిస్థితిలో నేను నా బిడ్డలు నన్ను చూస్తలేరు అని అనుకుంటున్నావేమో, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులై ప్రార్థిస్తున్నది, ఏడ్చుకుంటూ కన్నీడు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగించలేడా? ఆయన అంటున్నాడు, యెహోవా అన్నాను దర్శింపక ఆమె గర్భవతి ముగ్గురు కుమారుని ఇద్దరికి తన ముందు సమయాలను కన్నది. ఆ సమయాలను ఏమని ప్రార్థన చేసింది, వెంటనే తెచ్చి నీ సన్నిధిలో అప్పచెప్పేస్తానని మొత్తుకున్నది. అట్లనే అప్పచెప్పేసింది. గొప్ప సమయాలు భక్తుడికి వాడబడ్డది. చూసారా, ప్రార్థన ఫలితం చూసారా, దేవుని జ్ఞాపకం చేసుకుంటే మనకు అన్ని మేలే జరుగుతాయి బిడ్డ. మనుషులు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే మర్చిపోతారు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు నీతో ఉంటే, నువ్వు ప్రార్థించినప్పుడు
నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుతం చరికిస్తాడు. మర్చిపోకూడదు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కష్టాలన్నింటినీ ఆయన తీరుస్తాడు. నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆ దేవుని ప్రార్థించుకుందామా? దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఇక బైబిల్ అనేక మందిని జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు, మరువక జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈ లోక మనుషులందరూ మర్చిపోతారు, కానీ నువ్వు మరువని దేవుడు అయ్యా. ఇగో సంసోను నీకు అవిధేయుడిగా జీవించినప్పుడు నా జీను చేయబడినవాడు నాయన, అలాంటి వ్యక్తి ప్రభా, ఇగో పాపం అనే తొడ మీద నిద్రపోయినప్పుడు నా తండ్రి, మరి నా ప్రభా బలం పోయినని అనుకుని మళ్ళా తిరిగి నీ పాద దగ్గరికి వచ్చి నీ పాద సన్నిధిలో నా ప్రభా మరి మొరపెట్టుకున్నాడు నాయన. దయచేసి ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఫిలిస్తీన్ల చేతుల నుంచి నన్ను విడిపించు, నాకు బలాన్ని దయచేయని ఎప్పుడైతే ప్రార్థించినాడో ఆ ప్రార్థన విన్నావు నాయన. చూసిన దేవుడవు, ఇగో నోవాహను చూసిన దేవుడవు, ఇగో నా తండ్రి భయంకరమైన ఆ జల ప్రళయంలో నుండి ప్రవాహాలను తప్పించి మళ్ళా నాయన నువ్వే జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి విడుదల కలగ చేసిన గొప్ప దేవుడు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మేము బ్రతుకుతామయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మేము ఈ లోకంలో జీవించగలమయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతే మేము బ్రతకలేము నాయన. నువ్వు మాకు కావాలని మేము ఇష్టపడుతున్నామయ్యా, నువ్వు మాతో ఉండాలని మేము ఇష్టపడుతున్నామయ్యా, మేము నీతిగా బ్రతకాలని ఇష్టపడుతున్నామయ్యా, పవిత్రులుగా ఉండాలని ఇష్టపడుతున్నామయ్యా. అయ్యా కృప చూపమని ప్రార్థిస్తున్నాము నాయన. మమ్మల్ని కనికరించండి అయ్యా. పాప లోకంలో మేము జీవిస్తున్నప్పుడు పాపం మమ్మల్ని ఏలనీయకుండా నీ కృపలో భద్రపరిచి ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చొని మొరపెట్టుకుంటున్నారో ఆ వేదన్ని తొలగించి మీరే మహిమ పొందుకునమని, దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. తప్పకుండా ఈ కార్యక్రమము మిమ్మల్ని బలపరిచిన ఎలా మరి మీరు కూడా సువార్త ప్రకటించాలంటే మీరు చెప్పలేకపోతున్నారేమో, కానీ మమ్మల్ని బలపరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమమును ముందుకు కొనసాగించగలము. తప్పకుండా మీరు బలపరుస్తారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా దేవుడు మీ పట్ల అనేక మేలులు జరిగిస్తాడని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. మరి ముఖ్యంగా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మీతో ఉన్నాడు, భయపడకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నడిపించును కాక. ఆమేన్. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్, హౌస్ నెంబర్ 2-1-47/1, శంషగూడ విలేజ్ గ్రామము, ఎల్లమ్మ బండ. అందరికీ తెలిసే ఎల్లమ్మ బండ శంషగూడ ఉన్నది. ప్రతి ఆదివారము అక్కడ ఆరాధన జరుగుతున్నది. 10:30 ఆరాధన జరుగుతుంది. సండే స్కూల్ 9:00 జరుగుతుంది. తప్పకుండా మీ బిడ్డల్ని పంపించండి. ఆత్మీయ దీవెనలు పొందుకోండి. ఆరాధనలో పాల్గొనండి. మంచి స్తుతి ఆరాధన దేవుడు జరిగిస్తున్నాడు. తప్పకుండా రండి. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించను కాక.